दीक्ष की विचे प्रजल पेर पेर ना धन्यवाद मुख्य महिला की यह दीक्ष की राना की एन इबंध पड़ो एंतम की समाधान चपिटारो अन्नी इबंध पड़ तोटी महिला की अंडगा उंडाली दीक्ष चेस्तुंदनि चेप्पि अंडगा उंडालनि चेप्पि वच्चिन महिलालंदरिकी प्रत्येकंगा मी अंदरू पेर पेरन नेनु धन्यवादालु तेलियजेसुकुंटुन्नामु ई रोजु भुवनेश्वरी गारिनि ई विधंगा चूडमु चला इब्बंदिकरंगा उंदि बाधाकरंगा उंदि कानी ఈ రోజు చాలా మంది పెద్దలు నాకన్నా ముందు మాట్లాడనారు చాలా మంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు కాబట్టి రెండే రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను నేను పుట్టక ముందు నుంచి కూడా నా కుటుంబము మా తాతగారు మాత్రం కూడా తెలుగు దేశం పార్టీలో నుంచే రావడం జరిగింది ఈ రోజు మా ఈ నేను నాలుగో తరం వచ్చే తరాలు కూడా ఎన్ని ఇబ్బందులు పడాలన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నారా కుటుంబం నందమూరి కుటుంబం ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళి అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ముఖ్యంగా నా తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రిగా నన్ను కాపాడుకుంటూ రావడం జరిగింది ఎంతో మంది రాజకీయంగా మమ్మల్ని తొక్కాలనుకున్నా ఎంతో మంది రాజకీయంగా మమ్మల్ని లేకుండా చేయాలనుకున్నా కూడా ఒక తండ్రిగా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినారు లోకేష్ అన్న గారు ఒక అన్నగా మాకు అండగా నిలబడ్డారు అంతే కాకుండా అమ్మగారిని ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయతంగా ఒక తల్లిలాగా మా అందరిని కూడా పలకరించేది నిజంగంటే ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు పన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు నా మీద ఎన్ని కేసులు ఉన్నా లెక్క కూడా లేదు ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో మామూలుగా మహిళల జోలికి రారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ మొగ తేడా లేదు పెద్ద చిన్న తేడా లేదు ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం అనేది ఎప్పుడు లేని సంస్కృతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూడడం జరుగుతుంది తప్పకుండా దీనికి సమాధానము పార్టీలు మేము ఎంత కష్టపడినా నాయకులు మేము ఎంత కష్టపడినా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే ఏమీ చేయలేము మేము ఎన్ని కేసులు ఏపిచ్చుకున్నా ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతమంది జైలుకి పోయినా కూడా ప్రజలు మీరు మనస్ఫూర్తిగా నాయకుల్ని నమ్మి పంజేసే వాళ్ళకి ఓట్లు వేస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో చూసినా కూడా ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం అమ్మగారు కూడా మేము సార్ని బయటికి తీసుకొచ్చే విషయంలో ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఒకటి మాత్రము మీరు తల్లి స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీకు మాట ఇస్తున్నాము ఏ నంద్యాలలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ నంద్యాల జిల్లా నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులకి పతనం మొదలవుతుందని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాం నా నియోజకవర్గంలో నా జిల్లాలో నేను చేయగలిగింది అన్ని విధాలుగా కూడా చేసి ఎంత దూరమైనా ఎన్ని పోరాటాలన్నా చేసి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఓట్లు పడకుండా ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీకి వేపించి ప్రతి ఒక్క చోట కూడా ప్రచారం చేసి ఒక సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేసి మా బాధ్యత మేము నిరూపించుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు రాజమండ్రికి వస్తున్నప్పుడు కూడా మనసంతా కూడా రాజమండ్రిలో ప్రోగ్రాం జరుగుతుంది సార్ అక్కడే ఉన్నారు ఏ విధంగా అయినా చూడడానికి అవకాశం ఉంటుందని అన్ని విధాలుగా కూడా ఆలోచన చేయడం జరిగింది నిజంగంటే ఒక్క చిన్న సైగా లోకేష్ అన్న గారు ఢిల్లీ నుంచి చలో రాజమండ్రి ఎప్పుడైనా పిలుపునిస్తారేమో రాయలసీమ ప్రాంతం నుంచి అందరినీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆ గోడలు బద్దలు కొట్టైనా సరే మన నాయకుని బయటికి తెచ్చుకోవాలని మనసులో చాలా కోరిక ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కేవలం ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించింది కాదు నేను రాయలసీమలో ఎక్కడో ఆలగడ్డ ప్రాంతం నుంచి వచ్చినాను ఆలగడ్డ నుంచి అమెరికా వరకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది నా సొంత అని అనుకొని ఈరోజు బయటికి రావడం జరుగుతుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారు ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఓటు వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోపెట్టాలనే కోరిక మా అందరిలో కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ మనమందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ఈరోజు ఎంతోమంది మహిళల్లో ఆలోచన మార్పు వచ్చింది
యువతలో మార్పు వచ్చింది, రైతుల్లో మార్పు వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు లేని సంస్కృతి, నీచ సంస్కృతి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో మేమందరం కూడా చూడడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి డిపాజిట్లు కూడా రాకుండా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.